नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चूद्दाम। महबूबाबाद जिला केंद्रंलोनी गिरिजन कॉलेज हॉस्टल लो उन्ना तागुनीरु ड्रैनेज समस्यलु परिष्करिंचालनी एसएफआई आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। अनंतरं हॉस्टल मुंदु वरिनाट्लु वेसे विनूत्न रीतिलो निरसन चेपट्टारु। ड्रैनेज शुभ्रत विषयंलो मुनिसिपल अधिकारुलु सिब्बंदी पट्टिंचुकोवडं लेदनि मंडिपड्डारु। ड्रैनेज वासनतो विद्यार्थुलु तीव्र अवस्थलु पडुतुन्नारनी वर्षंतो भवनालु पेच्चुलु ऊडिपडुतुन्नायनि वापोयारु। संबंधित शाख अधिकारुलु चोरव तीसुकुनि समस्यलु परिष्करिंचालनी डिमांड चेशारु। कार्यक्रम में एसएफए जिला कार्यदर्शी साई कुमार, डिवीजन कार्यदर्शी सूर्य प्रकाश, पटना नायक रंजित वेंकट विद्यार्थी पाल्गोन्नारु। जिला कार्यदर्शी एसएफए पटना कमिटी आध्वर्यं में स्थानिकंगा उन्नटुवंटि एससी एसटी कॉलेज हास्टल लो वाटर समस्यलु ड्रैनेज समस्यलु उन्नायनि विद्यार्थुलु मोरबेट्टुकुंटे ई अधिकारुलु स्पंदिंचकुंडा इल्लल्लो उन्नटुवंटि परिस्थिति ई रोजु अवपడుతా ఉంది। గతంలో రెండు సార్లు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాటర్ సమస్య ఉందనేసి తెలుసుకొని ఆ సమస్య నామమాత్రమే పరిష్కరించడం జరిగింది। పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది। కనీసం విద్యార్థులు ఉండడానికి వీలు లేకుండా ఈ రోజు డ్రైనేజ్ కంపు వాసన కొడుతున్న పరిస్థితి ఉంది। అదే విధంగా వర్షంలో కూడా ఈ రోజు సంక్షేమ హాస్టల్ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి। అందులో భాగంగా కాలేజ్ హాస్టల్ ఎస్టీ హాస్టల్ పిల్లలు ఉన్నటువంటి కాలేజ్ హాస్టల్లో వర్షానికి భవనం శిథిలావస్థానికి చేరుకుంది। తడిసి ముద్దై పెచ్చులు పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి ఉంది। తక్షణమే ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ పరిష్కరించాలి। హాస్టల్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి హాస్టల్ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి। गत नालुगु रोजुल नुंडि कुरुस्तुन्न वर्षालकु महबूबाबाद नियोजकवर्ग परिधिलो वागुलु वंकलु उद्रुतंगा प्रवहिस्तुन्नायि। चेरुवुलु निंडु कुंडनु तलपिस्तुन्नायि। इप्पटिके निर्विरामंगा वर्षं कुरुस्तूने उंदि। के समुद्रं मंडलंलो वर्षानिकि इल्लु कूलिपोयिंदि। बट्टिवागु मुन्नेरु वागुलु उद्रुतंगा प्रवहिस्तुन्नायि। महबूबाबाद पट्टणंलोनि मुनिसिपल अधिकारुलु पर्यटिस्तू जलमयमैन प्रांतालो नीटिनि तोलगिस्तुन्नारु। वागुलु रोड्ल मीद नीरु प्रवहिंचे प्रांताल वद्द पोलीसुलु बारिकेड्लनु एर्पाटु चेशारु। नीटिपारुदल शाख अधिकारुलु चेरुवुलनु परिशीलिस्तू गंडलु पडकुंडा पलु జాగృత చర్యలు చేపట్టారు। కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు। మద్ర మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదురుగా ఉన్న చెట్లను ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేకుండా పూర్తిగా తొలగించారు। ఈ విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ పట్టణ మండల కమిటీ ఆధ్వర్యంలో చెట్లు నరికిన ప్రదేశం వద్ద ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, కార్యదర్శులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితహారం అంటూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ పోతుంటే మద్ర మున్సిపాలిటీ పరిధిలో మాత్రం మొక్కలు నరుక్కుంటూ పోతున్నారని విమర్శించారు। కొన్ని సంవత్సరాల నుండి ఉన్న చెట్లను ప్రభుత్వ పర్మిషన్ లేకుండా తొలగించడం ప్రశ్నించారు। ఇలా నరుక్కుంటూ పోతే మానవ మనుగడకు జీవనాధారమైన ఆక్సిజన్ ను కోల్పోతుందని ఇకనైనా చెట్లను తొలగించకుండా చూడాలన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, సిఐటియు నాయకులు మురళి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఇది నిర్ణయిస్తా ఉంది, ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుతా ఉంది। ఈ క్రమంలో వాళ్ళు కనీసం ప్రాధాన్యతను కూడా ఎంచుకోకుండా ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లను పెంచుతా ఉన్నారు। ఆదివాసీ గ్రామాలలోనైతే వాళ్ళు ఇప్పటికే పోడుగొట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటా ఉంటే వాటిలో మొక్కలు పెంచాలని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ మీద నిర్బంధాలు ప్రయోగించి అక్కడి నుంచి ఎల్లగొడతా ఉన్నారు।
కానీ మున్సిపల్ పట్టణంలో పర్యావరణాన్ని కాపాడుతున్న ఈ యొక్క చట్టం నరకటం అనేది అత్యంత ఏమైంది దీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండోది ఇక్కడ స్వచ్ఛ భారత్ పేరు ఎదురుగానే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని నివారించి స్వచ్ఛ భారత్ను సాధించాలని చెప్పేసి చాలా అడావుడిగా ప్రచారం చేసింది కానీ స్వచ్ఛ భారత్ ఎదురుగా ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్కు దగ్గరగా ఉన్నాయి పట్టణంలో నీడనిస్తూ ఉన్నాయి పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నాయి కాలుష్యాన్ని నివారిస్తూ ఉన్నాయి అట్లాంటి చట్టని ఈరోజు కొట్టేయడం అనేది చాలా బాధాకరం అందుకని ఇది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది మున్సిపల్ అధికారుల యొక్క నిరంకుశ వైఖరికి వాళ్ళ యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠగా మిగిలింది అందుకని దీన్ని తీవ్రంగా ఖండించాలని పట్టణ ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం భవిష్యత్తులో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు ఉండాలని లేకపోతే ఇలాంటివి జరిగితే ప్రజల నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కొస్తుందని కూడా మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే ఇక్కడ చెట్టు కొట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వృత్తిపరమైన లేదు డిపార్ట్మెంట్ పరమైన మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పేసి ఒక మొక్కను పెంచాలి అంటే 100,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది ఇంత పెద్ద మొత్తంలో ఎదిగి ఏడనిస్తున్న మొక్కల్ని కొట్టడం అనేది చాలా బాధాకరం అందుకనే ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ దీన్ని చూస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకొని చెట్లను కాపాడాలని చెప్పేసి పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పునరావాస కేంద్రం అయిన అడ్లూరు కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది చర్చి ఎదురుగా హిందూ దేవాలయం నిర్మించేందుకు స్థానికులు సిద్ధమయ్యారు తమ చర్చికి ఎదురుగా కావాలనే దేవాలయం నిర్మించాలని చూస్తున్నారని క్రైస్తవులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మన ఇక్కడ అడ్లూరుకి ఇక్కడ పాదాడ దగ్గర ఇచ్చారు బీసీ కాలనీ ఈ బీసీ కాలనీ దగ్గర చర్చి కట్టారు 4 చర్చిలు కట్టారు ఒక్కడ కాదు 4 మా గ్రౌండ్స్కి ఒక గుడి కూడా లేదు కాకపోతే ఒక ప్లాట్లో గుడి కట్టుకుందామని మేము రాయిపాత్రం దానికి గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి వస్తారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్లో ఏర్పాటు చేసిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఇందులో భాగంగా సొసైటీ కార్యాలయంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ మాజీ కార్పొరేటర్ అంజయ్య టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శరెడ్డి సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్ డివిజన్ అధ్యక్షుడు గోవింద్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మాట్లాడుతున్న అందరికీ నమస్కారం ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా రామచంద్రాపురం డివిజన్లో పోచమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అలాగే గ్రంథాలయం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు ఆదర్శరెడ్డి గారు నిన్నన్న గారు నగేష్ యాదవ్ గారు పరమేష్ గారు గోవింద్ గారు స్థానిక సొసైటీ అధ్యక్షుడు రఘురామరెడ్డి గారు విఠల్ బాలరెడ్డి గారు వాళ్ళ బృందం అందరికీ పేరున ధన్యవాదాలు కాలనీ పెద్దలందరికీ చిన్నారులకు మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు
మంచి కార్యక్రమము అమ్మవారి టెంపుల్ నిర్మాణం చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన దాంతో పాటు గ్రంథాలయం ఓపెన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే సొసైటీ ద్వారా ఇదంతా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాలనీ వాసుల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సొసైటీ బృందం ఏది ఉందో వారి శ్రేయస్సు కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరము కాలనీ సొసైటీ పెద్దలకు ఉంటుంది కాబట్టి వారందరూ ఈ కార్యక్రమాలు చేపట్టడానికి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఖమ్మం జిల్లా వైరా పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి జలకళ సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని కారేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల, వైరా మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలటంతో వైరా రిజర్వాయర్కు వరద పోటెత్తింది. దీంతో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండికొండలా మారింది. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు వరి నాట్లకు సిద్ధమయ్యారు. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.